హలో ఏయ్ ఇంకా పడుకునే ఉన్నావా అమ్మా 10 ఇంటికి అబ్బాయిని కలవాలి గుర్తుందా లేస్తున్నా అమ్మా ఆల్రెడీ 9 అవుతోంది వెళ్తాం తల్లి లేస్తున్నాను 10 ఇంటికల్లా ఆ అబ్బాయిని కలవాలి నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను రెడీ అవుతా చా ఎన్ని జనరేషన్లు మారినా అమ్మల లెక్చర్లు మాత్రం మారు మీటింగ్ ఇప్పుడు చెప్పు ఏంటి సడన్ సర్ప్రైజ్ ఈ రోజు పెళ్లి చూపులు రా నాకు హేయ్ కంగ్రాట్స్ సూపర్ సూపర్ న్యూస్ కదా యాక్చువల్లీ ఈవినింగ్ లోపు నా డిసిషన్ చెప్పేమన్నారు మా పేరెంట్స్ మీ డిసిషన్ తెలుసుకుందామని మా డిసిషన్ తో పనే ఉంది చెప్పు నీకు ఓకే అయితే మాకు ఓకే మీకు విషయం అర్థం కావట్లేదు ఈ పెళ్లి అయితే మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వలేకపోవచ్చు మనం ఇలా కలవలేకపోవచ్చు అది నిజమే హలో ఏమైంది ఓ పని చేస్తే ఏంటి మీ ఇద్దరు నాకు బాగా తెలుసు మా పేరెంట్స్ కి బాగా తెలుసు మీ ఇద్దర్లో ఎవరో ఒకరు నన్ను పెళ్లి చేసుకోండి అప్పుడు మన ఫ్రెండ్షిప్ కి ఏ ప్రాబ్లం ఉండదు వాట్ ఆర్ యు సీరియస్ యా గుడ్ ఐడియా కదా ఏంటి డిస్కషన్ ఏం డిసైడ్ చేశారు మా ఇద్దరికి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కాకపోతే నువ్వు మా ఇద్దర్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు విక్రమ్ నీకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ రాజ్ నీకు ఇంజనీరింగ్ నుండి ఫ్రెండ్ కదా వీడే చేసుకో పోనీ ఒక పని చేస్తే చెప్పు ఏంటి టాస్ వేస్తాను ఇద్దర్లో ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను ఇంట్రెస్టింగ్ చలో కానీ అవును రాజ్ ఒకవేళ విక్రమ్ గెలిస్తే మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తావా టెల్ మీ ట్రూత్ ప్రామిస్ ఆన్ మీ ఓకే నా వల్ల కాదు ఇద్దరిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతా మరి నువ్వు విక్రమ్ ఒకవేళ రాజ్ గెలిస్తే మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తావా గీత నేను నేను కూడా మీ ఇద్దరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను అసలు మనం ఈ పందెం ఈ డిస్కషన్ ఎందుకు స్టార్ట్ చేసాం నాకు పెళ్లి చూపులు ఆ పెళ్లి జరిగితే మన ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందని నేను మీలో ఎవరిని చేసుకున్నా ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్ కట్ చేస్తామంటున్నారు ఈ ప్రేమ పెళ్లి స్నేహం కంటే గొప్పవా సారీ ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సారీ గీత అమ్మాయిలు అబ్బాయిల మధ్య స్నేహం స్నేహంలా ఉంటే ప్రేమ కంటే చాలా బాగుంటుంది మనం కూడా అందరిలా థింక్ చేసి స్నేహాన్ని కిందకు దిగజార్చకూడదు హే ఎవరు తను ఎవరు తన పేరు రామ్ హాయ్ హాయ్ హాయ్
మీరు మిస్టర్ రామ్? మీరు గీతనే కదా? యా హాయ్ కూర్చోండి. ఏంటి డల్గా ఉన్నారు? యాక్చువల్లీ నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ గుడ్. మరి టెన్షన్ ఎందుకు? అంటే ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పకుండా ఏ పని చేయలేదు. ఫస్ట్ టైం ఈ పెళ్లి చూపులకు వచ్చాను వాళ్ళకి తెలియకుండా. అయితే మంచి ఫ్రెండ్స్ అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్? మీరనుకునే ఫ్రెండ్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. హలో, ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు. పర్లేదు చెప్పండి. ఈ పెళ్లి చూపులకి నేను అనవసరంగా వచ్చానేమోనని. అంటే? ఇంకేం మాట్లాడకుండా మీతో పెళ్లి కొప్పుకుంటాను. లెట్స్ ట్రై. హలో విక్రమ్. ఈ ప్రపంచంలో పేరెంట్స్ లేకుండా బతకొచ్చు, లవర్ పెళ్ళి లేకుండా హ్యాపీగా లైఫ్ని ట్రావెల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఫ్రెండ్స్ లేకుండా లైఫ్ని లీడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అలాంటి వాళ్ళని ఒకరిని చూపించండి. సారీ గీత. గీత, యు రియల్లీ అమేజింగ్ గర్ల్. మన ఫ్రెండ్షిప్లో చాలా నేర్పించావు, అందుకే నువ్వు మాతో కలిసి ఉండాలనుకున్నావు. నువ్వు మాతో ఉండాలి గీత, అందుకే అలా మాట్లాడడం తప్ప మనందరం ఎప్పటికైనా ఫ్రెండ్స్ గీత. రిలాక్స్ గైస్, ఈ పెళ్లి చూపులకు వచ్చే ముందు మీ ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలుసు. ఈ పెళ్లి చేసుకుంటే మీ ఫ్రెండ్షిప్ దూరం అవుద్దని గీత భయం, గీత అక్కడ దూరం అవుద్దని మీ ఇద్దరు భయం. మీ గీతను నాకు ఇవ్వండి, మీ స్నేహాన్ని నేనే కట్నంగా ఇస్తా. హ్యాపీయా?